ఏపీ సీఎం చంద్రబాబు ముందు క్షేత్రస్థాయిలో వాస్తవాలను కావాలనే కొంతమంది దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారా? ప్రాపకం కోసమో చీవాట్ల నుంచి తప్పించుకునేందుకో అసలు విషయాలను చీకట్లో పెడుతున్నారా? ఇలా తనను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారనే విషయం చంద్రబాబుకు తెలిసిందా? ప్రస్తుతం పార్టీ వర్గాల్లో ఇదే చర్చ. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పరిపాలనా కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు నాయుడు బిజీగా ఉంటున్నారు. పథకాల అమలుకు సంబంధించి, దానికి సంబంధించిన రియాక్షన్ల గురించి సీఎం ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటూనే ఉన్నారు. వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా ఉన్న లోటుపాట్లను సరిదిద్దుకోవడంతో పాటు ప్రజల్లోకి బలంగా వెళ్లిన పథకాల అమలుకు సంబంధించి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి. ఇదే సమయంలో కొన్ని విషయాలు ఆయన దృష్టికి రాకుండా పోతున్నాయనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా రేషన్ కార్డుల వ్యవహారంలో అధికారులు చంద్రబాబుకు అసలు విషయాలు తెలియకుండా వాస్తవాలు దాచిపెడుతున్నారనే ప్రచారం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక కొన్ని అభివృద్ధి కార్యక్రమాల విషయంలోనూ ఇదే తరహాలో కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారంటున్నారు. సంబంధిత శాఖ మంత్రులు కూడా వాటిని పట్టించుకోకుండా అధికారులు చెప్పినట్టే వింటూ తల ఊపుతున్నారని కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఈ విధంగా ఉంటే చంద్రబాబుకు వాస్తవాలు ఎలా తెలుస్తాయంటున్నారు తెలుగు తమ్ముళ్లు. అయితే చంద్రబాబు మాత్రం వీలైనంత వరకు వాస్తవాలు తెలుసుకోవడానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నట్టు సమాచారం. అది పరిపాలన వ్యవహారమైనా కానీ పార్టీ వ్యవహారమైనా కానీ సీఎం వాస్తవాలపై దృష్టి పెడుతున్నారట. ఒకటిరెండు సందర్భాల్లో మంత్రులు చెప్పినదాన్ని, అధికారులు చెప్పినదాన్ని తప్పుబడుతూ తన దగ్గరున్న సమాచారాన్ని వారు ముందు పెట్టడంతో ఆ సమావేశంలో పాల్గొన్న వారంతా అవాక్కయ్యారట. ఆ క్రమంలో సీఎం మరింత దృష్టి సారిస్తే ఇటు పార్టీకి అటు పరిపాలనకు మరింత మేలు చేకూరుతుందంటున్నారు.